2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్ర రాష్ట్రంలో 33% మందికి చదువు రాదు. భారతదేశం ఆవరేజ్ చూస్తే 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ యావరేజ్ లిటరసీ రేటు, అంటే చదువు రాని రేటు ఆంధ్ర దేశవ్యాప్తంగా చూస్తే 26%, అయితే మన రాష్ట్రానికి వచ్చేసరికి చదువు రాని వారి సంఖ్య 33%. అంటే దేశం కన్నా ఇంకా తక్కువ స్థాయిలో ఉన్నాం మనమంతా కూడా. ఇటువంటి దారుణమైన పరిస్థితిలో ఈరోజు మన పిల్లలు ఉన్నారు అన్నది మనందరం కూడా గ్రహించాల్సిన వాస్తవం. ఈరోజు నేను ఇంతటి దారుణమైన పరిస్థితిలో మనం ఎందుకున్నాము అని చెప్పి నా సుదీర్ఘ పాదయాత్రలో నా కళ్ళారా నేను చూసిన సత్యాలు. నా పాదయాత్రకు నేను వెళ్ళినప్పుడు నేను గమనించిన విషయాలు, పిల్లలకు సరైన సమయంలో పుస్తకాలు అందవు. పుస్తకాలు అందాల్సింది ఏప్రిల్ మే మాసం కల్లా పుస్తకాలన్నీ కూడా స్కూళ్ళకు చేరాలి. చేరిన తర్వాత స్కూళ్ళు ఓపెన్ అయిన వెంటనే పుస్తకాలు పిల్లలకు అందజేయాలి. పిల్లలకు పుస్తకాలు అందజేయడమే కాకుండా స్కూళ్ళు తెరిచిన వెంటనే 3 జతల యూనిఫాములు స్కూళ్ళల్లో పిల్లలకు అందజేయాలి. మన కర్మ ఏమిటి అనంటే, మన కర్మ ఏమిటి అంటే నా పాదయాత్రలో నేను గమనించా, పిల్లలకు సెప్టెంబర్ దాటుతా ఉన్నా కూడా పిల్లలకు ఎవరికీ కూడా పుస్తకాలు అందని పరిస్థితి. నా పాదయాత్రలో నేను గమనించా యూనిఫాములు కూడా సరిగ్గా ఇవ్వని పరిస్థితి. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో పిల్లల చదువులు సాగుతూ ఉన్నాయి. టీచర్ల ఉద్యోగాలు కొరత ఉన్నా కూడా రిక్రూట్మెంట్ చేయరు, పుస్తకాలు ఇవ్వరు, యూనిఫాములు ఇవ్వరు. ఇక పిల్లలు ఏదైనా గవర్నమెంట్ కాలేజ్ స్కూళ్ళకు పోతే ఆ గవర్నమెంట్ స్కూళ్ళ పరిస్థితులు చూస్తే బాత్రూములలో నీళ్లు సరిగ్గా ఉండవు, స్కూళ్ళల్లో ఫర్నిచర్ సరిగ్గా ఉండదు, స్కూళ్ళల్లో ఫ్యాన్లు తిరగవు, కంపౌండ్ వాల్ ఉండదు. ఇంతటి దారుణమైన పరిస్థితిలో మన స్కూళ్ళు మన వ్యవస్థ నడుస్తూ ఉంటే ఇక పిల్లలను చదివించాలి అని అంటే ఏ తల్లైనా ఏ తండ్రైనా భయపడాల్సిన పరిస్థితి. మరోవైపున చూస్తే ప్రైవేట్ రంగంలో స్కూళ్లను ప్రోత్సహించేందుకు గవర్నమెంట్ రంగంలో ఉన్న స్కూళ్ళన్నీ కూడా పూర్తిగా నీరు గారుస్తూ ఉన్న పరిస్థితులు. ప్రైవేట్ రంగంలో చూస్తే స్కూళ్ళు చూస్తే ఫీజులు షాక్ కొట్టే విధంగా ఉన్నాయి. నారాయణ స్కూళ్ళు అంటారు, చైతన్య స్కూళ్ళు అంటారు. గ్రామ స్థాయిలో కూడా ఈ నారాయణ స్కూళ్ళను తీసుకొని పోవాలి అని చెప్పి ఆరాటపడతా ఉన్న పరిస్థితులు. ఫీజులు చూస్తే అక్కడ ఎల్కేజీ చదివించాలన్నా కూడా కనీసం 20,000 రూపాయలు పైచిలకు ఫీజులు అడుగుతూ ఉన్నారు. కొన్ని స్కూళ్ళల్లో అయితే నా కళ్ళ ఎదుటనే 40,000 రూపాయలు అడుగుతూ ఉన్న పరిస్థితులు కూడా చూశా. ఇటువంటి అన్యాయమైన పరిస్థితులు ఉన్నప్పుడు మన పిల్లలు చదివించాలి అని అంటే నిజంగా అది కష్టపడాల్సిన పరిస్థితిలోకి తల్లిదండ్రులు పోతూ ఉన్న పరిస్థితులు. ఇవన్నీ కూడా నేను మీకు మాటిస్తూ ఉన్నాను, ఇవన్నీ కూడా మార్చేస్తాను అని చెప్పి మీ అందరికీ నేను ఇవాళ మాటిస్తూ ఉన్నాను. నేను ఇక్కడికి రాకమునుపు రివ్యూ కూడా తీసుకోవడం జరిగింది. ఆ రివ్యూలో నేను అడిగా ప్రతి స్కూలును కూడా ఇవాళ స్కూళ్ళు ఎలా ఉన్నాయి అన్నది ఫోటోలు తీయండి అని చెప్పి నేను ప్రతి స్కూలు ఫోటోలు నాకు కావాలి అని అడిగా. నా దగ్గర మున్సిపల్ కమిషనర్ గారు నా దగ్గరికి ఆ రివ్యూ మీటింగ్లో వచ్చారు, ఎడ్యుకేషన్ సెక్రటరీ గారు నా దగ్గరికి ఆ రోజు రివ్యూ మీటింగ్లో ఉన్నారు. ప్రతి స్కూలుకు సంబంధించి దాదాపుగా రాష్ట్రంలో 40,000 పైచిలుకు స్కూళ్ళు ఉన్నాయి. ప్రతి స్కూలు ఫోటో తీయండి అని అడిగా. ప్రతి స్కూలు ఫోటో తీసిన తర్వాత స్కూళ్ళు ఎలా ఉన్నాయి అని చెప్పి ఈరోజు ఆ ఫోటోలు చూపిస్తాను. 2 సంవత్సరాలు నేను టైం అడుగుతా ఉన్నాను. ఈ 2 సంవత్సరాలలో స్కూళ్ళ ఫోటోలు
మళ్ళీ మీకు తిరిగి చూపిస్తాను. మార్పు చేసిన తర్వాత ఆ స్కూళ్ళ ఫోటోలు మళ్ళీ మీకు అందరికీ కూడా తిరిగి చూపిస్తాను. స్కూళ్ళల్లో కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే కావాలో, బాత్రూముల దగ్గర నుంచి నీళ్ళ దగ్గర నుంచి స్కూళ్ళల్లో ఉన్న ఫర్నిచర్ దగ్గర నుంచి ఫ్యాన్ల దగ్గర నుంచి కంపౌండ్ వాళ్ళ దగ్గర నుంచి చివరికి స్కూళ్ళకు సంబంధించిన ప్రతి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనిని కూడా ప్రైవేట్ స్కూళ్లకు ఏమాత్రం కూడా తగ్గకుండా పూర్తిగా స్కూళ్ళల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా క్రియేట్ చేసి చూపిస్తాను అని మీ అందరికీ కూడా మాటిస్తా ఉన్నాను. ఇవాళ ప్రతి స్కూలు కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్ కావాలి. ఇవాళ మనం చేయాల్సింది ఏమిటి అని అంటే, మన పిల్లల్ను రేపొద్దున భారతదేశానికి, భారతదేశంలో మన పిల్లలు పోటీ పడే పరిస్థితిలోకి రావాలి. అది జరగాలి అనంటే ప్రతి స్కూలు ఇంగ్లీష్ మీడియం స్కూల్ కావాల్సిందే. ప్రతి స్కూలు ఇంగ్లీష్ మీడియం స్కూల్ చేస్తాం. ప్రతి స్కూల్లోనూ తెలుగు సబ్జెక్టును కంపల్సరీగా కూడా చేస్తానని చెప్పి కూడా మీ అందరికీ నేను ఇవాళ మాటిస్తా ఉన్నాను. ఈరోజు ఈ చదువుల విప్లవాన్ని తీసుకొస్తూ ఇవన్నీ కూడా రేపొద్దున జరగబోతా ఉన్న పరిణామాలని చెప్పి మీ అందరికీ కూడా చెబుతూ, ప్రతి స్కూలు కూడా మంచి స్కూలుగా తీర్చిదిద్దబోతా ఉన్నామని చెప్పి మీ అందరికీ కూడా పిలుపునిస్తూ, ఏ తల్లి ఏ తండ్రి కూడా అవస్థ పడుకోకుండా చేస్తాను అని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను. కాబట్టి జనవరి 26వ తారీఖున ఒక పండుగ దినంగా దాన్ని తీర్చిదిద్ది, ఆ పండుగ దినం రోజున అక్షరాల ప్రతి తల్లికి ఒక అన్నగా నేను తోడుగా ఉంటున్నాను, ఉండబోతున్నాను అని చెప్పి చెప్తున్నాను. కాబట్టి మీ పిల్లలను ఇవాళ ఈ వేదిక మీద నుంచి నేను అభ్యర్థిస్తా ఉన్నాను, రాష్ట్రంలో ఉన్న ప్రతి తల్లికి, రాష్ట్రంలో ఉన్న ప్రతి తండ్రిని ఈరోజు నేను అభ్యర్థిస్తున్నాను, మీ పిల్లలను బడులకు పంపించండి అని చెప్పి ఈరోజు ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. మీ పిల్లలను బడికి పంపించండి, నేనున్నాను, ఆ పిల్లలకు మామగా నేనున్నాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తూ ఉన్నాను అని చెప్పి చెప్తా ఉన్నాను. ప్రతి చెల్లికి నేను ఇవాళ చెప్తా ఉన్నా, ఈ స్కూళ్ళ పరిస్థితి మారాలి. మన పిల్లలు రేపొద్దున బాగుపడాలి అని అంటే మొట్టమొదటి అడుగులు ఈ స్కూళ్ళ నుంచే జరగాలి. కాబట్టి ప్రతి పిల్లాడికి, ప్రతి చిట్టి తండ్రికి, ప్రతి చిట్టి తల్లికి నేను ఇవాళ స్కూళ్ళ బాట పట్టమని చెప్పి మీ అందరికీ కూడా ఇవాళ ఆల్ ది బెస్ట్ చెబుతూ నా ఉపన్యాసాన్ని ముగిస్తా ఉన్నాను.